నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వచ్చేసరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు మన ముందు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే అది తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక కొలికొచ్చినట్టు అయితే లేదు ఆ ఈరోజు కిషన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఈ ఫోన్ ట్యాపింగ్ బాధ్యత మొత్తం కేసీఆర్ది అన్నారు అది ఏమి అది ఏ మేరకు వాస్తవం సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నాడు కదా ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటేప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగేప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాదా విజయ్ ఇంటలిజెన్స్ రిపోర్ట్ రాదా ఎవరు ఫోన్ జాబ్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ మాత్రం తెలియదా అంటే మీ ఇద్దరు కలిసికట్టుగా చేసి కలిసికట్టుగా మాట్లాడి అంత డ్రామాలు ఆడుకుంటూ ఇప్పుడు కలిసికట్టుగా పోటీ చేస్తూ కలిసిగట్టుగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మీరు పోటీ చేస్తూ ఈరోజు మీరు కేసీఆర్ గారి బాధ్యత అంటే ఎలక్షన్స్ ఉంటాయి ఇది ఐదు సంవత్సరాలు మీరు ఉన్నారు కదా మేము మేరుగడ్డే డ్యామ్ కుంగిపోయింది అన్నారు మీరు కేసు పెట్టారా వాళ్ళ మీద మొత్తం టోటల్ లక్ష కోట్లు కుంభకోణం అన్నారు మీరు ఏమైనా కేసు పెట్టారా సి విచారణ జరిపించమన్నారా ఏ రోజున సెంట్రల్ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు మీరు వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఉంటే మీకు కేసులు పెట్టి ఉండాలి కదా మరి కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు ముసలికన్నీరు కలుస్తున్నారు ఈ రోజు కేసీఆర్ గారు తప్పు కేసీఆర్ గారు తప్పు ఇప్పుడు కవిత గారిని అరెస్ట్ చేశారంటే కవిత గారిని అరెస్ట్ చేయడం కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయాలి కేజ్రీవాల్ గారిని మొత్తం టోటల్గా లోన్ ఇస్తే ఒక వంద సీట్లు మేము గెలవచ్చు వంద సీట్లు పైన గెలవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ మొత్తం ఎలా వేశారు అక్కడ కేజీవాల్ని అరెస్ట్ చేశారు అంతే కదా మీ దాంట్లో మరి ఏదో కొత్తగా మీరు ఉంటుంది కవిత గారిని ఆల్రెడీ మీ ఇంకా పది పదిహేను రోజులు వదిలేస్తారేమో ఇప్పుడు బీజేపీ టిఆర్ఎస్ కలిసి పనిచేస్తుంది అంటారా డైరెక్ట్ గా బీజేపీకి గా బిజెపికి ఎప్పుడు సపోర్ట్ గానే టిఆర్ఎస్ ఉంది ఇది వాస్తవం కాంగ్రెస్కి ఏనాడు సపోర్ట్ లేదు ప్రజా కూటమి ఇండియా కూటమిలో ఏ రోజు లేదు కనుక అలాంటప్పుడు ఒకళ్ళ నన్ను చిత్తశుద్ధి ఉండి నిజంగా నరేంద్ర మోడీ గారు వచ్చి ఎలక్షన్ అప్పుడు చెప్పే బదులు అంత సిన్సియర్ ఆ ఆనెస్ట్ అంటారు కదా నరేంద్ర మోడీ గారిని చాలా గొప్ప వ్యక్తి అని చెప్తారు కదా దేశానికే మన మనం ఇంకొక తర్మాలకు అనుకుంటాం కదా అలాంటి వ్యక్తి వచ్చి నన్ను పార్టీలోకి మాకు ఎన్డీఏలో తీసుకోండి మాకు మా అబ్బాయిని సీఎం చేయండి అని అడిగారు అని అంటున్నారు ఆయన చేసిన తప్పులు మేము కుటుంబ పాలన ఇవ్వమంటారు మీరు మొత్తం టోటల్గా ఎందుకు ఇన్ని కుంభకోణాలు జరిగాయంటారు అంటారు మీరు చిత్తశుద్ధితో మీరు సిబిఐ ఎంక్వైరీ మీరు ఎందుకు వేయలేదు మీరు ఈ ఇంటెలిజెన్స్లో మీకు ఆటోమేటిక్గా మీ సంతోష్ గారి మీద కానీ ఇలా మీద కానీ ఆల్రెడీ ట్యాపింగ్ జరిగిందని పట్టుకున్నప్పుడు ఆ ట్యాపింగ్లో మీకు ఆల్రెడీ మీకు రిపోర్ట్ ఉంటుంది సెంట్రల్ రిపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కంపల్సరీ రిపోర్ట్ ఉంటుంది పలానా ఫోన్ ట్యాప్ అవుతున్నాయి పలానా ఫోన్ ట్రాప్ అవుతున్నాయి అనేది వాళ్ళకి అజ్ఞాత పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర ఉంటాయి ఎవరి దగ్గర ఉండకపోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ ఆ రోజు కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు ఆ రోజు మేడిగా కుంగిపోతుందని చెప్పేసి కేటీఆర్ రిజిస్టర్ చేయలేదు లక్ష కోట్ల కుంభకోణం జరిగింది అంటప్పుడు కాళేశ్వరం మీద ఎందుకు కేసు రిజిస్టర్ చేయలేదు చాలా మొత్తం కేటీఆర్ గారు ఎన్నో అరాచకాలు చేశారంటే కేసు ఎందుకు రేషన్ మరి అలాగే చాలా చాలా అరాచకాలు ఉంటప్పుడు రోజైనా ఒక్కనాడైనా సెంట్రల్ గవర్నమెంట్ ఇరవై ఎంక్వైరీ రిపోర్ట్ చేసిందా ఒక్కనాడైనా సరే ఒక ఒక ఐపీఎస్తో రిపోర్ట్ చేసిందా మీరు ఒక్కనాడైనా సిబిఐ విచారణ జరిపించారా ఈటీ విచారణ జరిపించారా ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి ఈరోజు జగన్ కిషన్ రెడ్డి గారు వచ్చి అది అంత తప్పు కేసీఆర్ది అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి మీకు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు ప్రభాకర్ గారు నా ఫోన్ ట్యాప్ చేశారు మమ్మల్ని మా నాయకులు ఫోన్ ట్యాప్ చేశారు మమ్మల్ని రోడ్డు మీదకి లాగుతున్నారు మా మొత్తం మా అన్నీ కూడా మీరు తెలుసుకుంటున్నారు సీక్రెట్గా ఇది ఎల్లకాలం ఉండదు మేము వచ్చిన వెంటనే మీకోసం మొత్తం పసిగడతామని ఆ రోజు నుంచి ఆయన పగడబందీగా ప్లాన్ చేసి ఆయన ఎవరెవరు ఎక్కడెక్కడ చేశారు ఎక్కడెక్కడ నుంచి చేశారు ఎవరు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎవరికి ఎలా ముడుతున్నాయి ఎవరు ఎలా వెళ్ళాలనుకుంటున్నారు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరు ఎలా చేస్తున్నారు ఎవరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు అన్నీ రేవంత్ రెడ్డి గారు తీసుకో వచ్చిన వంద రోజులని ఫోన్ ట్యాపింగ్ పట్టి పట్టారు మీకు కూడా సపోర్ట్ చేశారు మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేశారు కాబట్టి బండి సంజయ్ గారు స్టేట్ ఫార్వర్డ్ ఉన్నారు కాబట్టి ఆయన చెప్పినట్టు బండి సంజయ్ గారిని తీసేశారు మిమ్మల్ని పెట్టారు బండి సంజయ్ గారు స్టేట్ ఫార్వర్డ్గా ఫైట్ చేస్తున్నాడు ఆయన తీసేశారు మిమ్మల్ని పెట్టారు అన్నీ మనం లాలోచి రాజకీయాలు అంటాం మీరు గత ముప్పై సంవత్సరాల నుంచి ఆ మీ బీజేపీ మూడు సీట్ల కంటే ఎందుకు పెరగలేదు ముప్పై సంవత్సరాల నుంచి ఒక ఎంపీ సీట్ కంటే ఎందుకు పెరగలేదు అది ఆలోచించే కదా అమిత్ షా గారు మీకే కదా అందరితో పాటు మీరు ఎందుకు పెరగట్లేదు వాళ్ళతో అధికార పార్టీతో ఆలోచన పడుతున్నారు అందుకే కొత్త రక్తం కావాలి పాత రక్తం వద్దని చెప్పి అందుకే దత్తాత్రేయ గారిని గవర్నర్ చేశారు విద్యాసాగర్ గారిని గవర్నర్ చేశారు అలాగే మొత్తం పాత వాళ్ళు అందరినీ కొంచెం దూరం పెట్టారు దూరం పెట్టి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని అందరికీ తీసుకొచ్చు ఒక యువకుడైనా ఒక ఒక చిన్న కార్పొరేట్ స్థాయి ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్యే చేశారు ఎమ్మెల్యేకి నుంచి ఉన్నారు ఆ తర్వాత ఎంపీ చేశాడు ఎంపీ తీసి రాష్ట్ర అధ్యక్షులు చేశారు కనుక ఇవన్నీ మన అంతరాత్మకు తెలుసుకోగలగాలి మనం మనం చేసినవి కరెక్ట్గా చేయలేదు మందకృష్ణ మాదిక్ గారు చెప్తారు ఏమంటారు మోడీ గారు చాలా గొప్ప వ్యక్తి ఎస్ గొప్ప వ్యక్తి నైంటీ నుంచి మీరు రాజు మరి మా ఉద్యమం దండరా ఉద్యమం చేస్తున్నారు మీకు ఎంఆర్ ఎంఆర్పీఎస్ కోసం మీరు ఆల్రెడీ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్లు ఉన్నాయి సుప్రీంకోర్టులో ఫైలింగ్లు అవుతున్నాయి ఇవన్నీ ఉన్నాయి ఈరోజు ఎంక్వైరీ రిపోర్ట్ వేశారు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఎలక్షన్స్ లోపల ఆఫ్టర్ ఎలక్షన్ మీరు కంపల్సరీ నమ్ముతున్నారా సెప్టెంబర్ లోపల మీ ఎంఆర్పిఎస్ మీ వరికి కానీ అయిపోద్దని ఇది నైన్టీ నుంచి మీకు చాలామంది చెప్తున్న వాగ్దానాలే ఒక్కసారి ఆలోచించండి మీరు పెద్దలు మీరు నాకు బాగా కావాల్సిన వ్యక్తి మీ ఉద్యమం అంటే నాకు ఇష్టమైన ఇష్టం బాగా మీరంటే బాగా ఇష్టం నాకు కనుక మీరు మా కిషన్ రెడ్డి గారు క్లోజ్ ఫ్రెండ్స్ మీరు క్లోజ్ ఫ్రెండ్ బీజేపీకి సపోర్ట్ చేయమంటే తప్పలేదు సపోర్ట్ చేస్తుండడం తప్పలేదు అక్కడ చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయడంలో తప్పలేదు కానీ మీ ఉద్యమాన్ని మీరు సాధించుకోండి మీ బిడ్డల కోసం మీ ఉద్యోగాలు తెచ్చుకోండి మీ వర్గీకరణ చేయించుకోండి మీ వర్గీకరణ అయిపోతే మీరు మిమ్మల్ని దేవుడిగా చూస్తారు వర్గీకరణ ఉన్న దొరక మిమ్మల్ని మా నాయకుడిగానే చూస్తారు మీ వర్గీకరణ మీరు తేగలిగితే దేవుడికైనా చూస్తారు ఈరోజు తెలంగాణ తెచ్చారు తెలంగాణ తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు కాదు తెలంగాణ ఇచ్చింది సోనియామ్మ తెచ్చింది కేసీఆర్ గారు అంటే ఇచ్చింది ఆమె ఇవ్వాలి అనుకుంది జోబులోంచి కాబట్టి ఇచ్చింది కనుక ఎంతోమంది శిష్యుని ఎన్ని నుంచి చేస్తున్నారు కనుక అలాగే మనం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కేసీఆర్ గారు తెచ్చారు దాంట్లో నో డౌట్ ఆయన మనం అభిమానించాల్సిందే కనుక అది అలాగే మనం మంది కృష్ణ దగ్గర అవ్వచ్చు బీజేపీ అనేది వాళ్ళకి ఇద్దరు డమ్మీలు పెట్టారు బీజేపీ అక్కడ క్యాండిడేట్ ఉన్నారు ఇక్కడ బీజేపీ డమ్మీ పెట్టారు మీరు ఒక్కసారి అన్నీ చూసుకోండి ఎంపీ సీట్లు ఎన్ని గడుస్తారు ఎన్ని వస్తాయో అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వస్తాయని కాదు కాంగ్రెస్ పార్టీ పాలన కూడా కరెక్ట్గా చెయ్యాలి కేసీఆర్ గారు ఈరోజు ల్యాబ్ ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది తప్పు అది కేసీఆర్ గారు చేశారా కేసీఆర్ గారు గవర్నమెంట్ చేసిందా లేకపోతే పోలీసు వాళ్ళు చేశారా తెలియక చేశారా ఎవరు చేశారనేది మీ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి వస్తుంది వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో వచ్చి వాళ్ళు చేశారు ఏం చేశారు అన్నం కూడా తప్పు కరెక్ట్ కాదు కానీ మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్నది ఇప్పుడే కూడా ఉంది మీరు ఎంక్వైరీ చేయకుండా మీరు ఆల్రెడీ మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీరు బయట పెట్టకుండా వాళ్ళని ఇప్పుడు చెప్పడం వంటి విడ్డోరం కాకపోతే అంటే కాంగ్రెస్ని మీరు బ్లేమ్ చేద్దామనే కదా ఇదే ఇదే ఫోన్ ట్యాపింగ్ విషయంలో రకుల్ ప్రసింగ్ ఎవరైతే హీరో అయిన ఉన్నారో కేటీఆర్ గారికి రహుల్ రకుల్ ప్రసింగ్కి ఈ ఫోన్ ట్యాపింగ్ మధ్య ఏదో జరిగింది కమిట్మెంట్ జరిగింది అన్నారు ఆ కమిట్మెంట్లో భాగంగా ఆమెకి ఒక విలా కూడా ఇచ్చాను అని అంటున్నారు బయట వ్యాఖ్యలు జరుగుతున్నాయి దాని మీద మీరు ఏమంటారు తప్పు నేను నాకు తెలియని నేను మాట్లాడను అలాంటి వాటిలో నేను ఒక ఆడపిల్ల మీద పోయాయి బయట వ్యాఖ్యలు సార్ ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది ప్రజలు అంటున్నారు ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది రకుల్ ప్రిసింగ్ పెళ్ళి ఆ అమ్మాయికి పెళ్ళి అయింది కాబట్టి అమ్మాయి హ్యాపీగా ఉండాలి బాగుండాలి కోరుకుందాం ఆడపిల్ల ఆడపిల్లల మీద మనం తప్పు జరిగింది ప్రజలు అంటున్నారు బయట ప్రజలు ఎవరైనా రోడ్డు మీద నోరు నాలుగు లేని రోడ్లు బోల్ అంటుంటాయి అలాట మనం పట్టించుకోకూడదు ఆడపిల్ల ఎవరింటికైనా ఆడపిల్ల ఆడపిల్లకి తప్పు జరిగిందా ఒప్పు జరిగినా కూడా ఇలా బయట బహిరంగంగా మాట్లాడకూడదు ఆ పిల్లని అవమానించడం కరెక్ట్ కాదు అది జరిగిందా జరగలేదా ఎవరికి తెలియనప్పుడు మనం ఇది ఇది కరెక్ట్ కామెంట్లు కావు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇంకా కొలికి రావట్లేదు ఇది ఎప్పుడు వచ్చిందంటారు ఫైనల్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ అనేది ఒకరోజు రాత్రితో రాత్రి అయిపోదు కదా పకడ్బందీగా మొత్తం సాక్ష్యాలు కావాలి ఎక్కడెక్కడి నుంచి వచ్చింది ఎలాగొచ్చింది కోర్టుకి షార్జ్ షీట్ సబ్మిట్ చేయాలి కోర్టుకి మొత్తం టోటల్ సాక్షాలు సబ్మిట్ చేయాలి ఒకవేళ మనం అరెస్ట్ చేసామంటే వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళకుండా మూడు నెలలు నాలుగు నెలలు ఉండేటట్టు శిక్ష పడేటట్టు కరెక్ట్గా చేయాలి ఇది వెరీ ప్రెస్టీజియస్ కేసెస్ కాబట్టి ఇవన్నీ కొంత టైం పడుతుంది అంత రాత్రి రాత్రి అవ్వదు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్